చూస్తే పాపము సినిమాల్లో జీవితమంతా కష్టపడితే మెగా స్టార్లు సూపర్ స్టార్లు అవుతారు వాళ్ళు కూడా ఇన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్ అరే మాకంటే మించిన నటుండరా అనుకుంటారు వాళ్ళు అంటే మీరు కూడా ఆలోచించండి ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా 150,000 కోట్లు అన్నది నువ్వు 141,000 కోట్లు అన్నది నువ్వు మూసీ సుందరీకరణ అన్నది నువ్వు మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు ఎన్ని మాటలు మార్చినావు అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఇన మనకు ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇని ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా పోదాం రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి నేనే డ్రైవింగ్ చేస్తా కారు నువ్వు పక్కన కూర్చో ఇద్దరమే పోదాం గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం ఆడికేళ్ళు రంగనాయక్ సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా పోదాం పా రేపు పోదామా ఎల్లుండి పోదామా నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు ఇఫ్ యు ఆర్ రెడీ పోయేద్దాం మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా పా రేపు పొద్దుగాల పోదాం ఫస్ట్ మూసీకి పోదాం దగ్గర కదా మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడిగి పోదాం ఫస్ట్ ఆడ కూడా ఏమైనా యాప్ షెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికెళ్ళి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీల దగ్గర తీసుకుపోతా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన ఒక్క ఇల్లన్నా కట్టింది రాని మాట్లాడిండు ఒక్కటి కాదు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం ఇది భారతదేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు అంగన్వాడీలు రేషన్ షాపులు స్కూళ్ళు గుళ్ళు దేవాలయాలు చర్చిలు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళపుచే ఇచ్చి ఇళ్ళకు దోలినాం అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం ఈ దేశంలో పేదలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టియమన్నది అది సింగిల్ రూమ్ ఇల్లు ఇమ్మన్నది ఐఏవై ఇల్లు అన్నది కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇండ్లల్లో వాళ్ళని గృహప్రవేశం దోలినాం ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచింది ఇవో ఈ ఫోటోలు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్ని ఇచ్చింది రా అంటాడు సిగ్గుండాలి మాట్లాడడానికి అబద్ధాలు ఆడితే అతికెట్టు మాట్లాడాలి చూసిన ప్రజలేమనుకుంటారు ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ నువ్వే సరే నువ్వు అంటే కలర్ షేడ్స్ మారుస్తావు సోనియా గాంధీని బలిదేవత అంటావు సోనియా గాంధీని దేవత అంటావు రేపేమన్నా అంటావు నువ్వు మొన్ననేమో బలిదేవత అన్నావు నిన్న దేవత అన్నావు రేపు ఇంకేమన్నా కూడా అంటావు అది నీ నీకు నోటికి మొక్కాలి నీకు మొక్కాలి నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు సరే ఈ నిమిషానికైతే దేవత అంటున్నావు కదా మరి ఆ దేవత తెచ్చిన 2013 చట్టాన్ని నువ్వు మూసీలో ఎందుకు అమలు చేస్తావు మేమేం చేసినాం ఆ రోజు ఒకసారి అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా నేను ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ కేటీఆర్ గారు ఇవాళ పెట్టినారు కానీ నేను
ఈ మల్లన్న సాగర్ విషయంలో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా ఆ జిల్లా మంత్రిగా ఉన్నా ఇండ్లు కట్టించేటప్పుడు దగ్గరుండి భూసేకరణ చేసి కట్టించినాం. ఆ ఇండ్లు కూడా ఎక్కడ కట్టినాం? మున్సిపాలిటీలో, గజ్వేల్ మున్సిపాలిటీలో ఆనుకొని కట్టినాం. ఆ రోజు ఒక గజం స్థలం ఇలా 10,000 రూపాయలు అయిందడ అంటే ఆ 250 గజాల స్థలం అంటే 25 లక్షల ప్లాట్ ఖరీదైపోయింది. అంత మంచిగా వాళ్ళకి మేము కట్టించినాం. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినాం పక్కన, ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పించినాం వాళ్ళకి మేము. యాక్చువల్లీ మేము 2013 చట్టం కంటే కేసీఆర్ గారు మెరుగైనటువంటి వారికి సహాయం చేశారు. ఏం చేశాం? ఒక ఊర్లో ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఆ పాత ఇంటికి ఒక ఇంటిని మనం సేకరించినాం అనుకోండి, ఆర్ఎండ్ఆర్ కింద సేకరిస్తే ఆ పాత ఇంటికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి రెట్టింపు, ఇల్లు వాల్యూ 5 లక్షలు వస్తే రెట్టింపు 10 లక్షల రూపాయలు పాత ఇంటికి డబ్బులు ఇచ్చినాం. దిస్ ఇస్ నెంబర్ 1. కుటుంబ యజమానికి ఉపాధి కోసం 7,50,000 రూపాయలు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం. నంబర్ 2. నంబర్ 3, ఇంట్లో పెళ్లి కానటువంటి 18 ఏళ్ళు నిండిన పిల్లలుంటే వారికి కూడా ఉపాధి కోసం ఆడపిల్లైనా మగపిల్లైనా 5-5 లక్షల రూపాయలు ఇచ్చాం. నంబర్ 4, అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విలువైనటువంటి స్థలంలో మున్సిపాలిటీని ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి 30,000 నుంచి 50,000 రూపాయల నగదు కూడా వాళ్ళకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇచ్చి వారిని కొత్త ఇంటికి జిల్లా కలెక్టర్ దగ్గరుండి తోలిచ్చిండు. దిస్ ఇస్ నంబర్ 4. నంబర్ 5, మరి కుటుంబ యజమానికి మనం ఇల్లు కట్టించి పంపినాం. నంబర్ 5, 18 ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా 250 గజాల స్థలం కూడా ఇచ్చినాం. 5 రకాల బెనిఫిట్ ఇచ్చినాం. ఈయనేమంటుండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా 25,000 ఇచ్చినా ఎవరు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడియా డబుల్ బెడ్రూమ్లు? నువ్వు ఏడాది అవుతుంది దగ్గర దగ్గర ఒక కిల్లనే కట్టినావు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్తుండీ పుణ్యాత్ముడు. ఏడికి వెళ్ళిచ్చిన నువ్వు కట్టినావు ఒక ఇల్లన్న, ఒక్కటన్నా కట్టినావా నువ్వు? ఆడ మేము ఇచ్చింది పాత ఇంటికి 200 నష్టపరిహారం ఇచ్చాము, ఒకటి. 2, కుటుంబ యజమానికి 7.5 లక్షల రూపాయల డబ్బు ఉపాధి కోల్పోతున్నందుకు ఇచ్చాము. 18 ఏళ్ళు నిండిన వాళ్లకు 5-5 లక్షల రూపాయలు ఇచ్చాము. తర్వాత 250 గజాల స్థలంలో అన్ని వసతులతో ఇల్లు కట్టి ఇండ్లల్లోకి 30,000 నుంచి 50,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చిచ్చి వాళ్ళని ఇండ్లల్లో దొలిచ్చాము. 18 ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని 250 గజాల స్థలము 5-5 లక్షల రూపాయలు కూడా ఆ పిల్లలకి ఇచ్చాం. నువ్వేమిచ్చినావు నాయన? కేసీఆర్ గట్టిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అపార్ట్మెంట్లతో వెళ్ళిచ్చినావు నువ్వు, అంతే.